విశాఖలో లాక్డౌన్ పరిస్థితిని మా ప్రతినిధి అనిల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివరిస్తారు. రెడీ రెడీ ఓకే సార్. మేడం గారు, కరోనా వ్యాప్తి నివారణ దిశగా పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. జనతా కర్ఫ్యూ విజయవంతమైన తరువాత అదే స్ఫూర్తితో ప్రజలను అప్రమత్తం చేసి వారిలో అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ప్రస్తుతం విశాఖ నగరం కూడా లాక్డౌన్లో ఉంది. దానికి సంబంధించి విశాఖలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ని పూర్తిగా మూసివేశారు. చివరి ట్రైన్ కూడా కొద్దిసేపటి క్రితమే వచ్చి వెళ్ళిపోయింది. దీంతో పూర్తిగా రైల్వే స్టేషన్లోకి ఎవరూ రాకుండా పూర్తి స్థాయిలో లాక్డౌన్ చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి చర్యలు చేపట్టారు, ఇక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి ప్రస్తుతం కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించిన చర్యలను పర్యవేక్షిస్తున్న ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, కరోనా వ్యాప్తి నివారణ దిశగా అనేక చర్యలు తీసుకుంటోంది జిల్లా యంత్రాంగం. అయితే ఈ క్వారంటైన్లు, ఐసోలేషన్ బెడ్స్ సంఖ్యను కూడా పెంచుతూ ఉన్నారు. ఏంటి సార్ దానికి సంబంధించిన వివరాలు? ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం 10,000 బెడ్లను ఇక్కడ విశాఖపట్నంలో సిద్ధం చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాము. అయితే ఇందులో 4,000 బెడ్లు ఐసోలేషన్, 6,000 బెడ్లు క్వారంటైన్కి. అంటే ఎవరికైతే వ్యాధి లక్షణాలు లేవో, ఎవరైతే వేరే చోట్ల నుంచి ఇక్కడికి వచ్చారో అలాంటి వాళ్ళందరినీ నేను క్వారంటైన్లో పెట్టడం జరుగుతుంది 14 రోజులు. దానికోసం సుమారు 6,000 బెడ్లు సిద్ధం చేయమని కలెక్టర్ గారు ఆదేశించారు. ఆ దిశగా మేము ప్రయత్నం చేసి 6,000 బెడ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎప్పుడైతే గవర్నమెంట్ కాలేజీల్లోనూ గవర్నమెంట్ హాస్పిటల్లోనూ సరిపోయిన మంచాలు లేవో, ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి కూడా ఈ మంచాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఐసోలేషన్గా ఎవరికైతే వ్యాధి లక్షణాలు ఉన్నాయో వాళ్ళందరినీ ఒక చోట ఉంచడం అవసరం. అంటే ఇండివిజువల్ రూమ్స్లో ఉంచడం అవసరం. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అది తాకకుండా ఉండాలి అని అంటే దీనికోసం సుమారు 4,000 పడకల్ని రెడీ చేయమని చెప్పి జిల్లా కలెక్టర్ గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ఆ దిశగా కూడాను ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడాను మేము సమాయత్తం చేస్తున్నాము. అయితే త్వరలో ఇవాళ సాయంత్రానికల్లా ఈ పడకలన్నీ కూడా మేము సిద్ధం చేయడం జరుగుతుంది. ఇక్కడ రైల్వే స్టేషన్లో కానీ, మన బస్ స్టేషన్లో కానీ, ఎయిర్పోర్ట్లో కానీ మన సిబ్బంది పూర్తిగా ఉండి వచ్చే వాళ్ళందరినీ కూడా పరీక్ష చేసి వాళ్ళు ఎవరికైనా సరే వ్యాధి లక్షణాలు ఉంటే వాళ్ళు క్వారంటైన్కి పంపించాలా, హాస్పిటల్ క్వారంటైన్కి పంపించాలా, హోమ్ క్వారంటైన్కి పంపించాలా, లేకపోతే ఐసోలేషన్కి పంపించాలా అని మూడు విభాగాల కింద విడదీసి ఆ వ్యక్తులందరినీ కూడా ఆయా ప్రదేశాలకు పంపించడం జరుగుతుంది. దీనికి పూర్తిగా జిల్లా యంత్రాంగం సమాయత్తం అయింది. అలాగే మన గవర్నమెంట్ ఎప్పుడైతే ఇలా వచ్చారో వీళ్ళని ఆ డెస్టినేషన్స్కి పంపించాలంటే మనమే వాళ్ళందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ ట్రాన్స్పోర్ట్ ద్వారా వాళ్ళకి నిర్దేశిత ప్రాంతాలకి, ప్రదేశాలకు వాళ్ళని పంపించి క్వారంటైన్లో ఉంచడం కానీ ఐసోలేషన్లో ఉంచడం కానీ జరుగుతుంది. ఎప్పుడైతే ఐసోలేషన్లో ఉంచారో ఐసోలేషన్లో వాళ్ళందరికీ కూడా ఈ స్వాబ్స్ టెస్ట్లు చేయటం జరుగుతుంది. టెస్ట్ రిపోర్ట్ రావడానికి సుమారు 24 నుంచి 48 గంటలు పడుతుంది. అంతవరకు కూడా వాళ్ళు హాస్పిటల్లోనే ఉండి, అంటే ఈ ఐసోలేషన్ సెంటర్స్లో ఉండి, ఒక్కసారి స్వాబ్ నెగిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఇంటికి పంపిస్తాము. ఇంటికి పంపించిన తర్వాత 14 రోజులు ఇంటి పట్టునే ఉండాలని ఆదేశించడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా వాళ్ళు ఇంటి పట్టునే ఉంటున్నారా లేదా, మనం చెప్పినవన్నీ పాటిస్తున్నారా లేదా అని ఫీల్డ్ సర్వైలెన్స్ టీమ్ ఒకటి సిద్ధం చేశాము. అన్ని చోట్లకి కూడా అన్ని ఫీల్డ్ సర్వైలెన్స్ టీమ్స్ ఉన్నాయి. వాళ్ళు వెళ్ళి రోజు అప్రమత్తంగా ఉండి ఎవరు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు అన్నమాట. సార్, అంటే జిల్లా అంతా లాక్డౌన్లో ఉంది. అయితే అనేక పరిశ్రమలు, అన్ని ఉద్యోగులకు కూడా సెలవులు ప్రకటించారు. కానీ మనం నగరంలో చూస్తే చాలా చోట్ల కొంతమంది గుంపులుగా కలిసి తిరగడం, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ప్రజల్లో అవగాహనకు సంబంధించి దీని మీద మీరు ఏం చెప్తారు, ఏం హెచ్చరిస్తారు? అందరూ కూడా నిన్న మనం నిన్న ఎలా అయితే జనతా కర్ఫ్యూ అనేది మనం పాటించామో అదే స్ఫూర్తితో ఇప్పటి నుంచి 31వ తారీఖు వరకు కూడా ఎవరు బయటకు రాకుండా ఇంటి పట్టునే ఉండి జనాలు, జన సమూహం లేకుండా కూడా మనం నియంత్రించాల్సిన అవసరం ఉంది. అలాగే ఎవరు నిన్న ప్రజలందరూ ఎలా సహకరించారో ఇక్కడి నుంచి 31వ తారీఖు కూడా అలా సహకరిస్తే మనం కరోనాని పారద్రోలొచ్చు అనేది నా అభిప్రాయం. మేడం గారు, మీరు చెప్పండి, సూపరింటెండెంట్గా మీరు ఇక్కడ రైల్వే స్టేషన్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? వాటి నుంచి పూర్తిగా షట్డౌన్లో ఉండబోతుంది, ఏం చెప్తారు మీరు దీనికి సంబంధించి? పాసింజర్స్ ఎవరు ఎంటర్ అవ్వకుండా మేము చూస్తున్నాం. ఆల్ ద వెయిటింగ్ రూమ్స్ అన్నీ క్లోజ్ చేసాం. ప్లాట్ఫామ్స్ మీద ఒక్క పాసింజర్ కూడా లేకుండా విత్ పోలీస్ ప్రొటెక్షన్స్ తోటి వచ్చిన రేకుల్స్ అన్ని, ఎంటీ రేకులు వచ్చిన ట్రైన్స్ అన్ని, పోర్టు, కొత్త వలస, పెందుర్తి, యార్డు, పోర్ట్ యార్డ్ అన్ని చోట్లకి పంపించేస్తూ మ్యాక్సిమం 100% స్టేషన్ క్లీన్ చేస్తూ ఆల్ గ్లేడ్స్ క్లోజ్ చేసాం. ఓన్లీ 1 గేట్ ఫర్ ఎమర్జెన్సీకి, నంబర్ 1 గేటు పెట్టి ఎమర్జెన్సీకి వచ్చిన స్టాఫ్కి 24x7 స్టాఫ్ మేము డ్యూటీస్ చేయాలి కాబట్టి
స్టాఫ్ని అలవర్ట్ చేస్తున్నాం. విత్ ఆల్ గేట్స్ ఇత్ పోలీస్ ప్రొటెక్షన్లో ఉన్నాయి, స్టేషన్ అండర్ పోలీస్ ప్రొటెక్షన్లో ఉంది. శానిటైజర్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ క్లీన్ చేస్తూ అవేర్నెస్కు పబ్లిసిటీ చేస్తూ చెప్తూ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మెడికల్ ఫెసిలిటీస్ ఎమర్జెన్సీ ఎవరైనా వచ్చినా ఆర్పీఎఫ్ మన మెడికల్ రైల్వే డాక్టర్స్ని కాల్ చేస్తూ ఎంత కేర్ తీసుకోవాలో వందకు వంద కనుక పనిచేసి ఈ కరుణ లేని కరుణాన్ని కిల్ చేయాలని ధ్యేయంతో ఉన్నామండి. ఇది అందరి మనది, మనది మనం స్ఫూర్తిగా మనం డెడికేట్ చేయాలని ఉన్నామండి నిస్వార్థంగా. మేడం గారు, అంటే మనకి విశాఖ రైల్వే స్టేషన్ నుంచి నిత్యం ఎన్ని రైళ్లు రాకపోకలు కొనసాగిస్తూ ఉండేవి, ప్రస్తుతం పూర్తి స్థాయిలో రద్దు అయ్యాయి కదా, ఎట్లా ఉంటుందండి ప్రభావం? ప్రస్తుతం ఏమీ లేదండి, అందరు అవేర్నెస్ తోటే సొంతగా జనతా కర్ఫ్యూ లాగే వాళ్ళందరికీ కూడా క్యాన్సిల్ చేసేసి 100% ఒక షిఫ్ట్కి 120 పైన ఉండేవి ఇవన్నీ 24x7 ఆపేసాము. ఆపేసి వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము పబ్లిసిటీ ద్వారా, మీడియా ద్వారా, పేపరు, అవేర్నెస్ పాసింజర్స్ ఎక్స్ప్లెయిన్ చేయటం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఎటువంటి అల్లర్లు ఇరిటేటింగ్ లేకుండా అందరూ సమన్వయంతో ఐకమత్యంతో ఇది ఒక యుద్ధంలాగా దీన్ని జయించాలి యుద్ధం అని ఒక ప్రతి భారతీయుడు ఒక సైనికుడిలాగా చాలా కోఆపరేట్ చేస్తున్నారండి అందరూ. థ్యాంక్ యూ. ఇది విశాఖలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖ.